లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎన్టీఆర్ NTR నటించిన పాన్ ఇండియా మూవీ ట్రిప్లార్, దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిప్లార్ ఎప్పుడో విడుదల కావాల్సిందే. ఇప్పుడు మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందు వచ్చేందుకు రెడీ అయ్యింది. అయితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ గ్రేట్ డైరెక్టర్ శంకర్ సినిమాతో బిజీ అయ్యాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం కొత్తగా సినిమాలేం మొదలు పెట్టలేదు. ఎన్టీఆర్ చేతిలో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ సినిమా ఉంది. ఈ వారంలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోంది. అయితే ఈలోగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అదేంటంటే, ఇది అటవీ నేపథ్యంలో సాగే కథ అని, అడవుల్ని రక్షించడానికి ఓ యువకుడు చేసే ప్రయత్నమని తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుందని సమాచారం. మరో విషయం ఏంటంటే, ఈ సినిమాకు రుద్ర అనే పవర్ఫుల్ టైటిల్ అనుకుంటున్నారని తెలిసింది. అన్ని భాషల్లోనూ ఇదే టైటిల్తో సినిమాను విడుదల చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్ర కోసం అన్వేషణ జరుగుతోంది. ఓ ప్రముఖ కథానాయకుడు ఈ పానిండియా మూవీలో విలన్గా నటిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే విలన్గా నటించే ఆ హీరో ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.